ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేస్తారని చెప్పడంతో రైతుల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు హంస నరసింహారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి మొక్కజొన్న పంటను వేయకుండా 60% సన్న రకం వరిధాన్యాన్ని పండించేలా రైతులను ప్రోత్సహించడంలో 90% విజయవంతమయ్యారని తెలిపారు. రైతు పండించిన సన్న రకం వరిధాన్యానికి మద్దతు ధర ప్రకటించాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ఆయన కోరుతున్నట్లు తెలిపారు. రైతు బంధు సమితి శివంపేట మండల శాఖ అధ్యక్షునిగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదే విధంగా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుల గారికి మరియు జిల్లా రాష్ట్ర అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి ప్రతి రైతు పండించిన ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధానంగా ఆదేశాలు జారీ చేసినందుకు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సరైన మద్దతు ధర ప్రకటించినందుకు నిరుత్సాహంగా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు తప్పకుండా ఈ సన్న రకం వడ్లను కొనుగోలు చేస్తూ సరైన ధర మద్దతు ధర ప్రకటించాలని ప్రజలందరి తరఫున కోరుతూ మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు.